చిన్న కాల్, మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం వెళ్దాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? భార్గవి అండి. భార్గవి గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. భార్గవి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అవునండి, నా గురించి అండి. ఓకే, భార్గవి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/6/11 1990. ఓకే అండి, సమయం చెప్పండి. మార్నింగ్ అండి, ఉదయం 8:45. మార్నింగ్ 8:45. సారీ సారీ, 7:45 అండి. 7:45 మార్నింగ్. 7:45. హలో, ఎక్కడ జన్మించారు? జన్మస్థలం? ఏలూరు అండి. ఏలూరు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. మీ సమస్య చెప్పండి, చక్కని వివరాన్ని తెలుసుకోండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, నాకు ఉద్యోగం 11/6/1990 కదా మీది డేట్ ఆఫ్ బర్త్? 11/6/1990 కదా డేట్ ఆఫ్ బర్త్? అవునండి, అవునండి. ఓకేనమ్మా. మీ నక్షత్రం పూర్వాషాఢ 4వ పాదము, ధనుసు రాశి, మిథున లగ్నం. తెలుసా మీకు ఈ విషయం? తెలుసండి. ఓకే, ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నేను ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, అది ఎప్పుడు వస్తుంది ఏంటి? ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్స్ అవుతున్నా. ఓకేనమ్మా, వృత్తి కారకుడైన శని మొట్టమొదట మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో ఉండి సమసప్తకం, అక్కడ రాహు ఉన్నాడు, సమసప్తకంలో కేతు ఉన్నాడు. వక్రించి శని ధనుసు రాశిలోకి వచ్చాడు. వచ్చి గురువుని కలుస్తున్నాడు, గురువింట్లో ఉన్నాడు, గురువుని కలుస్తున్నాడు. అందువలన మీకు మంచి వృత్తి ఉండి తీరాలి. కానీ ఈ రాహు శనిని, రాహు కేతువులు డబుల్ ఎఫెక్ట్ ఉన్నది. ఇద్దరు గోచార కేతువు, జన్మకుండల కేతువు దెబ్బతీస్తున్నందువల్ల మీకు ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా మీకు చంద్ర శని ఉన్నారు. మీరు వృత్తి ప్రయత్నం కరెక్ట్గా చేయనివ్వకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని లేదు, లేకపోతే మీరు మిస్లీడ్ అవుతున్నారు, ఏదో తప్పు చేస్తున్నారు. అందుకోసమని మీరు వృత్తి కారకుడు అయినటువంటి శనిదేవుని ప్రార్థించాలి. ఆ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అధికారులు, ప్రభుత్వాధికారులు కానీ ప్రైవేట్ కంపెనీల అధికారులు కానీ, వాళ్ళని సూచించే గ్రహం ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుడిని సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేయాలి. చేసి ఆ తర్వాత అక్కడ వాళ్ళకి ఎంత ఇష్టం లేకపోతే, వాళ్ళకి ఇష్టం లేకుండా చేసేది ఎవరంటే రాహువు. మీ ప్రయత్నం సక్సెస్ కాకుండా అడ్డంకులు, విఘ్నాలు, ఇబ్బందులు కలుగు చేసి ఫెయిల్యూర్ చేసేటది కేతువు. అందుకోసమే మీరు వీళ్ళందరినీ ప్రార్థించుకుంటూ ఉండేటట్లయితే మీకు అతి త్వరలో, కేవలం ఒక్క నెల రోజుల్లో, అయితే సబ్జెక్టులు మాత్రం వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ 90% క్లియర్, కంప్లీట్గా, ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు అనేటట్లుగా మీరు సమాధానం చెప్పగలిగేటట్లుగా మీరు ప్రిపేర్ అయ్యి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూకి కానీ వెళ్ళండి. మీకు నెల రోజుల్లోనే ఉద్యోగం దొరుకుతుంది.